దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం పరిశీలిస్తే ఇంతకుముందు 8వ అధ్యాయం సాంతల గ్రంథంలో ఈ మాట పలుకుతున్నది ఎవరు అంటే జ్ఞానం ఘోషిస్తుంది, వివేచన తన స్వరం వినిపిస్తుంది అనే మాట మనం చదువుకున్నాం. జ్ఞానం వివేచన వాటి స్వరాన్ని వినిపిస్తూ ఘోషిస్తూ ఉన్నాయి. ఏమని? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని. ఈ జ్ఞానాన్ని ఎవరు సంపాదించుకుంటారు, ఈ వివేచన ఎవరు సంపాదించుకుంటారు, వారు ఆ జ్ఞానం వలన దీర్ఘాయు వారికి కలుగుతుంది. అంత మాత్రమే కాదు, వారు జీవించే సంవత్సరాలు అధికములవుతాయి. 12 వచనం అంటాడు, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరములగును. అంటే మనం జ్ఞానం కలిగి ఉంటే ఆ జ్ఞానం మనకే లాభకరంగా ఉంటుంది. ఈ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు 8వ అధ్యాయంలో 11వ వచనంలో, జ్ఞానం ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటికావు. ఈ లోకంలో విలువగల ఏ సొత్తు జ్ఞానంతో సాటి కాదంట. ముత్యాల కన్నా సరే, అన్నిటికన్నా ముత్యం ఖరీదైంది కదా, ఈ ముత్యం కంటే శ్రేష్టమైందంట జ్ఞానం. ఇంకా అంటాడు 19వ వచనంలో, మేలిమి బంగారు కంటే, అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు ఉచ్చుబడి దొడ్డది. అంటే చూడండి ఎంత చక్కని మాటలు, మేలిమి బంగారం, అపరంజి, వీటికంటే జ్ఞానం వలన మనకు కలిగే ఫలం చాలా మంచిదంట, చాలా గొప్ప ప్రతిఫలం మనకు కలగబోతుందంట. ప్రశస్తమైన వెండి కంటే ఈ జ్ఞానం వల్ల కలిగే ఆ లాభం చాలా దొడ్డదంట. ఇందుకేంటండి, జ్ఞానం వల్ల అంత గొప్పతనం ఉందా? ఈ జ్ఞానం వల్ల అన్ని మేళ్ళు జరుగుతాయా అంటే, జాగ్రత్త వినండి, ఈ జ్ఞానం వల్ల కలిగే మేళ్ళు ఏంటంటే 17వ వచనంలో అంటాడు, ఈ జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో వారికి, 18వ వచనంలో అంటాడు, ఐశ్వర్యం కలుగుతుంది, ఘనతలు కలుగుతాయి, స్థిరమైన కలిమి కలుగుతుందంట. జ్ఞానం వలన ఐశ్వర్యం, జ్ఞానం వలన మనిషికి ఘనత అంటే పేరు ప్రఖ్యాతలు, జ్ఞానం వలన స్థిరమైన కలిమి కూడా కలుగుతుంది. ప్రియ దైవ జనాత్మ, జ్ఞానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారా? ఇంకా మనం చూస్తే 21వ వచనంలో అంటాడు, ఈ జ్ఞానాన్ని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులన్నీ నింపుతానని. అంటే జ్ఞానం ఎవరు, జ్ఞానాన్ని ఎవరు ప్రేమిస్తారో ఆ జ్ఞానాన్ని అంట వారిని ఆస్తికర్తలుగా చేస్తుందంట. వారి నిధులన్నీ అంటే వారు ఏమేం చేస్తారు, అన్నిటిని నింపుతుంది, అన్నిటిలో సక్సెస్. ఎన్ని మాటలండి ఈ రోజున ఈ వింటున్న మనందరికీ జ్ఞానం వలన ఇవన్నీ మనం పొందుకుంటే ఎంత బాగుండు. ఐశ్వర్యం కలుగుతుందంట, స్థిరమైన కలిమి కలుగుతుందంట, ఘనత కలుగుతుందంట. అంత మాత్రమే కాదు, ఆస్తికి కర్తలుగా చేస్తాడంట. ఇవన్నీ దేని వలన కలుగుతున్నాయి అంటే జ్ఞానం వలన. ఈ జ్ఞానం వలన ఇంకా అంటాడు 8వ అధ్యాయం 35వ వచనంలో, నన్ను కనుగొనువాడు జీవం కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అని. అంటే ఎవరైతే జ్ఞానాన్ని కనుకుంటారో లేక పొందుకుంటారో వారికి యెహోవా కటాక్షం కూడా కలుగుతుందంట, దేవుని దయ కూడా కలుగుతుందంట.
ఇలా మనం పరిశీలిస్తే ఈ జ్ఞానం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అంటే ఈ జ్ఞానాన్ని పొందుకోకుండా ఉండే అంత తెలివి తక్కువళ్ళు ఎవరు ఈ రోజున దేవుడు జ్ఞానం వలన కలిగే మేళ్ళన్నీ వింటున్న మనకి ఇవ్వాలని ఈ రోజు నీ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇంకా జ్ఞానం మాట్లాడుతూ జ్ఞానం అనే మాట ఏంటంటే 8వ అధ్యాయము 22వ వచనం కానుండి మీరు చదివితే అక్కడ అంటాడు పూర్వకాలమందు సృష్టి ఆరంభం చేసే ముందు అన్నిటికన్నా ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాడు అంటాడు అంటే స్టార్టింగ్ ఈ సృష్టిలో ఏది కలగచేయక మునుపు స్టార్టింగ్ ఏం దేవుడైన యెహోవా దేన్ని కలగజేశాడంటే జ్ఞానాన్ని కలగజేశాడు జ్ఞానం వలన ఆకాశాన్ని ఆకాశంలో మనం చూస్తున్న సూర్యుని చంద్రుని నక్షత్రాలని గోళాలన్నిటిని భూమిని భూమి మీద మనం చూస్తున్న ఈ సకల జగత్తును సముద్రాలను నదులను అలాగే ఈ భూమిలో ఏమేం చూస్తున్నావో వాటన్నిటిని ఈ భూమిలో బంగారాన్ని వజ్రాల్ని ఈ భూమిలో చూస్తున్న వాటన్నిటిని ఈ వనరులన్నిటిని వీటన్నిటిని ఆ జ్ఞానం వల్లే దేవుడు కలగజేశాడంట అన్నిటికంటే ముఖ్యంగా స్టార్టింగ్ జ్ఞానాన్ని కలగజేసి జ్ఞానం వలన వీటన్నిటిని కలగజేశాడంట ఎంత అద్భుతమైన మాట చూడండి ఇప్పుడు ఇంత విలువైన ఈ జ్ఞానాన్ని మనం పొందుకోవటం ఎంతైనా మనకు ఆశీర్వాదం ఈ రోజు ఈ వాగ్దానం వినే మనందరికీ జ్ఞానం వలన వీటన్నిటిని దేవుడు మనకి ఇచ్చునుగాక స్టార్టింగ్లో జ్ఞానాన్ని దేవుడు సృష్టించి జ్ఞానం వలన అన్నిటినీ దేవుడిచ్చాడే ఈ సకల జగత్తును జ్ఞానం వల్లనే సృష్టించాడే ఇప్పుడు అలాంటి గొప్ప జ్ఞానం ప్రశస్తమైన వెండి కంటే ముత్యాల కంటే బంగారం కంటే అన్నిటికంటే విలువైన ఈ జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఈ జ్ఞానం వలన ఎన్ని లాభాలు ఉన్నాయి సృష్టిని సృష్టిలో ఉన్న సమస్తాన్నే కలగజేసిన ఈ జ్ఞానం మన చరిత్రనే మార్చేస్తుంది మనల్ని ఐశ్వర్యవంతులుగా మనల్ని స్థిరమైన కలిమి కలిగి ఉండేవారిగా మనం ఘనత కలిగేవారిగా అంత మాత్రమే కాదు ఆస్తికర్తలుగా చేసి ఈ రోజున మన వాగ్దానం దీర్ఘాయువు కలుగునట్లు మనం జీవించే సంవత్సరాలు అధికమగునట్లుగా చేస్తుంది జ్ఞానం ఎన్ని లాభాలు ఉన్నాయండి జ్ఞానం వల్ల ఇంతకీ మీరు నన్ను అడగొచ్చు జ్ఞానం రావాలంటే ఈ జ్ఞానం మేము పొందుకోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు జ్ఞానం మనం పొందుకోవాలంటే ఆ పై వచనంలో అంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అంటే జ్ఞానం వివేచం వివేకం మనకు కావాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు జ్ఞానం వచ్చేస్తుంది ఈ పరిశుద్ధ దేవుణ్ణి గురించి మనం తెలుసుకుంటూ ఉంటే ఆ తెలుసుకునే ఆ పరిస్థితుల్లో వాక్యాన్ని చదువుతూ ఉంటే వివేచన వచ్చేస్తుంది కనుక ఆయనకు భయపడుతూ భక్తి చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మనకి దేవుడు జ్ఞానాన్ని వివేచనను దేవుడిస్తాడు ఇంకా 8వ అధ్యాయంలో 13వ వచనం అంటాడు అక్కడ కూడా అంటాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటే అంటే ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని అసహించుకుంటాడు చెడ్డ పనులను మనం అసహించుకొని దేవుని యందు భయం కలిగి భక్తి చేస్తూ మనం దేవుడిని గురించిన జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి జ్ఞానం వివేచన అనుగ్రహిస్తాడు జ్ఞానం వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది జీవించే సంవత్సరాలు అధికమవుతాయి ఐశ్వర్యం కలుగుతుంది ఘనత కలుగుతుంది స్థిరమైన కలిమి కలుగుతుంది ఆస్తికి కర్తలుగా చేస్తాడు దేవుని కటాక్షం కలుగుతుంది ఎన్ని లాభాలండి ఈ వాగ్దానం వింటున్న మనందరికీ మన మంచి దేవుడు ఈ ఆశీర్వాదాలు ఈ దీవెనలన్నీ అనుగ్రహించి తృప్తిపరచునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం జ్ఞానం వలన మాకు కలిగే లాభాలేంటో ఈరోజు సూటిగా చక్కగా మాతో మాట్లాడారు జ్ఞానం మేము సంపాదించుకుంటే జ్ఞానం వలన వీటన్నిటినీ మేము పొందుకోగలుగుతాం జ్ఞానం సంపాదించుకోవాలంటే ఏం చేయాలో కూడా మాతో మీరు మాట్లాడారు ఆ విధంగా మేము జీవిస్తూ జ్ఞానాన్ని పొందుకొని జ్ఞానం వలన వీటన్నిటినీ పొందుకునే కృపను వింటున్న మా అందరికీ మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో
ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ